వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఉన్నారండి, మేమైతే చాలా బాగున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి, నచ్చకపోతే తర్వాత లైక్ తీసేయచ్చు. ముందు లైక్ చేసి వీడియో చేయడం అయితే మొదలు పెట్టండి. యాక్చువల్గా ఏంటి అనంటే, ఆల్రెడీ సోనియాకి అలాగే నిఖిల్కి మధ్య జరిగిన నామినేషన్స్ గురించి ఒక వీడియో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ అయిపోయింది. మీరు ఏమైనా చూడాలనుకుంటే కనుక అక్కడికి ఒకసారి చూడండి. మనం సోనియాకి ప్రేరణకి జరిగిన విషయము అలాగే శేఖర్ బాషా గారిది అలాగే బేబక్క గారిది మాట్లాడుకుందాం. సోనియాది కూడా సింపుల్ ముందు మాట చెప్తానండి, బీబీ ఆడిన ఆటలో పావులు అయిన ఎక్స్ మేట్స్ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ క్లియర్. అది బిగ్ బాస్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు స్క్రిప్టెడ్, ఇది బిగ్ బాస్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఎవరికి నామినేట్ చేయాలి ఏంటి అనేది ఒక అనిపించింది నాకు. మేబీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి మాత్రమే కొంత రిలేషన్ అయ్యి ఉన్నాయి కాబట్టి అలానే బయట కొంత పాజిటివ్గా నడుస్తుంది, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, బయట ఏం నడుస్తుంది ఇవన్నీ చూసుకొని వెళ్ళారు. అలానే పెద్దగా ఎవరు ఎపిసోడ్ అయితే ఏం చూడలేదు, నో డౌట్. కొన్ని కొన్ని హైలైట్స్ చూసుకొని వచ్చారు. ఇక సోనియా చాలా క్లియర్ ఎస్మికి ఫేక్గా సపోర్ట్ చేస్తూ నిఖిల్కి జ్ఞానోదయం చేసి వెళ్ళింది. ఇంకా అంతే క్లియర్గా కొద్దిగా నిఖిల్ని కొద్దిగా బ్రెయిన్ వాష్ అన్నీ తను చూసిన ఎపిసోడ్లో తనకు నచ్చనివి. ఈ ఎస్మి రిలేషన్ కూడా సింపుల్ గా బ్రేకప్ చేసేసి అంటది కదా లాస్ట్ లో, నేను చాలా హ్యాపీ అవుతాను, నువ్వు గనక విన్ అయితే అందరికన్నా హ్యాపీ అయ్యేవాళ్ళు నేను ఒకరిని, గాడ్ బ్లెస్ యూ అని చెప్పింది కదా. అంటే ఏమోలే, కానీ మరి అంటది నా ముద్దు బిడ్డ, నా పెద్దోడు, ప్రేరణ చెప్పిన అక్క, ప్రేరణ చెప్పిన చెల్లి, ప్రేరణ నువ్వు సారీ చెప్పు. కానీ నాకేదో ఒక విషయం అన్నది నాకు అర్థమైపోయింది. ఏదన్నా ఏమంటే నిఖిల్ తప్పులేదు అంటలేదు, నేను నిఖిల్ కూడా చాలా ఇది చేసి ఉంటాడు, కానీ ఈ సోనియా ఈ యష్మి వీళ్ళ మధ్యలోనే నిఖిల్ జీవితం అయిపోయాం. అసలు నిఖిల్ ఆట ఆడకుండా ఈ లొల్లేంటో, ఈ పంచాయతీలేంటో, అక్కడ నిజం చెప్పాలంటే ముందు స్ట్రాంగ్ గా చెప్పేస్తే బాగుండదు అనిపించింది. కానీ ఇక్కడ యష్మిది కూడా చాలా తప్పు. నిఖిల్ తప్పు లేదు అనటానికి లేదు, నిఖిల్ తప్పు. ఇంకో విషయం చెప్పనా, ఇవాళ సోనియా వేసిన పాయింట్స్ అన్ని కరెక్టే, తన మీద చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే తను చేశాడు. నేను ఏంటంటే యష్మి విషయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో అబ్బాయి పొసెషన్ చూపించాడు, అది రాంగ్ అలా అని చెప్పేసి అబ్బాయి క్లియర్ చేశాడు అమ్మాయికి, చెప్పాడు. యష్మి కూడా ఫ్లిప్ అయింది కదా, మరి యష్మి గురించి చెప్పట్లేక అదే అన్న యష్మి విషయమే, అమ్మాయి కంప్లీట్ ఫ్లిప్ అయింది. ఆ ఫ్లిప్ చేయాలనే స్ట్రాటజీగా సోనియా అమ్మాయిని ఫేక్ గా సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయిని తీసుకొచ్చింది అనమాట. అప్పుడు జనాలకి ఏంది, ఏంటి యష్మిలా మారిపోయింది, యష్మిలా మాట్లాడుతుంది ఏంది, యష్మిలా ఫ్లిప్ అయిపోయింది ఏంది, చాలా తెలివిగా చాలా స్ట్రాటజీగా. అందుకే అన్నాను ఆ సోనియా ట్రాప్ లో పడ్డ యష్మి అని, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తను తను ఒక మాట చెప్తూనే ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నది, అనవసరం మన అమ్మాయి అంటది నేనేది నియమడ పడుతున్నాడు షో చేస్తామేంది అని. ఇది నేనేమంటానంటే ఇష్టము ఫీలింగ్ పక్కన పెడితే కనీసం ముందుకెళ్లాలనే ప్రయత్నం అంతే, ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం ట్రై చేస్తారు. అది అది ఇప్పుడు చెప్పలేక దాన్ని ఏదేదో చేసి ఆగమాగం చేస్తున్నారన్నమాట. మొత్తానికి నిఖిల్ కొంత బ్యాడ్ డేనే చెప్పాలి, కొద్దిగా అంటే మైండ్ లో ఒక రకమైన ఇదిలో ఉంటాడు. ఇది అయిపోయిన తర్వాత ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే సోనియా రాజు అంత పైరు అవ్వటం ఏంటి, ఈ యష్మి విషయం ఎలా వెళ్తాం ఏంటి, ఈ గ్రూప్ గేమ్ అన్నది భయంకరంగా వెళ్ళిపోయిన ఒక విషయం అర్థమైంది. వాస్తవం అది, నిఖిల్ తన ఆటని పాడు చేసుకుందే గ్రూప్ గేమ్. ఇన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో చెప్పారో అందులో అందరూ ఏం చెప్తున్నారు, బాబు నీవు నువ్వు కోసం ఆడు, నువ్వు వేరే వాళ్ళని నామినేషన్ చేయి, మాకు వేరే వాళ్ళ కోసం ఆట ఆడద్దు. అంటే నిఖిల్ బ్యాడ్ అయిన సందర్భాలు అన్ని కూడా వేరే వాళ్ళ కోసం ఆడి. శివాజీ గారి గురించి చెప్పుకున్నాం గుర్తుందా, శివాజీ గారు తన గురించి తను ఆలోచించుకుని ఆడితే అమ్మ ఉండేది. అసలు శివాజీ గారు ఎప్పుడు ఆడినా గానీ వేరే వాళ్ళ కోసం ఆడేటప్పటికి తన గేమ్ తగ్గిపోయాడు, సేమ్ ఇదే అనమాట. అలానే నిఖిల్ తప్పులేం చేయలేదు అనలేదు, నిఖిల్ కన్ఫర్మ్ గా అక్కడ మాట ఇక్కడ మాట ఎవరిని ఒప్పించకూడదను అవన్నీ మారుతూ ఉంటాడు. ఆఫ్ ఆఫ్ చెప్తున్నారు అంటే ఏంటి, నిఖిల్ తప్పు చేయలేదు అని అంటున్నారు, నిఖిల్ కొంచెం తప్పు చేశాడు అంటే ఒకటి, నిఖిల్ ఇండివిజువల్ గేమ్ ఆడకపోవటం అన్నది చాలా మైనస్ అయింది. అదే ఎందుకు బ్యాడ్ అవుతున్నాడు, వాళ్ళ వల్ల అవుతున్నాడు, వాళ్ళ కోసం చేసి అయ్యాడు. ఇంకోటి నిఖిల్ ఇండివిజువల్ గా కొన్ని తప్పులు చేశాడు, ఇండివిజువల్ గా అంటే తన ఆట పరంగా కొన్ని తప్పులు చేశాడు. రెండు రకాలు ఇక్కడ, వాళ్ళ కోసం ఆడి తప్పు చేశాడు, తన ఆట ఆడుతూ కొన్ని తప్పులు చేశాడు అన్నమాట అది. కానీ ఏదేమైనా ఈ టార్గెట్ అన్నది కొంత ఇమేజ్ పెరిగే అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అన్నది కొంత సింపతి రైజ్ అవడానికి అవకాశం చేశారు. ఇది కూడా బీబీ ఆడిన స్కెచ్ అయ్యింది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ప్రేరణ గౌతమ్ చుట్టూ గనక ఎంపడ అంటే గౌతమ్ ని తీసుకెళ్లి టైటిల్ వచ్చేదాకా నేను నిద్రపోను అంటుంది ప్రేరణ. నాకైతే అనిపించేసింది ఈ పాప నిఖిల్ కష్టమే. ఇంకా శేఖర్ బాషా గారు చెప్తారు క్లియర్ కట్ గా,
వస్తువులు వాళ్ళు కట్ చేశారు కానీ అసలు ఎంత క్లియర్ గా చెప్తారు తెలుసా, వాళ్ళకి బుర్ర ఉంటే వాళ్ళకి ఏదైనా మైండ్ కాస్త ఉంటే గనక వాళ్ళకి అర్థమైంది పులిలా ఆడుతున్నాడు కూడా దేనికి దెబ్బకొట్టేస్తాడు వల్ల ఇదైపోతాడు గ్రూప్ గేమ్ అని. తర్వాత ఇంకోపాడు మీకు అసలు అర్థం కావాలని చెప్తుంది ఎక్కడి నుంచి ఏటవుతుంది తెలుసా, రిలీజియన్ క్యాస్ట్ అన్ని వేరే రకంగా వెళ్ళిపోతుంది మీకు అర్థమవుతుందా అన్న విషయాన్ని కూడా చెప్పారు వాళ్ళకి. నిఖిల్ కి సపోర్ట్ చేస్తాడు నువ్వు బాగా ఆడుతున్నావు కానీ జాగ్రత్తలు చూసుకో ఇది అని చెప్పేసి. వాస్తవం ఇవాళ నాకు నైట్ నుంచి ప్రేరణ ఆ గౌతమ్ వెంబడి పడతాం ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోయేవాడు అసలు స్ట్రాంగ్ చేసాం మనము ఇప్పుడు ఇదైపోయాడు ఎలా జనాలు ఓకే అంటున్నారు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా గౌతమ్, వీళ్ళు నామినేట్ చేస్తున్నారు వీళ్ళు పాయింట్స్ మాట్లాడుతున్నారు, పాయింట్స్ మాట్లాడే ప్రతి దాంట్లో గౌతమ్ ఇష్యూ రావడం వల్ల గౌతమ్ లెగిసి అడుగుతున్నాడు విషయాన్ని. అప్పుడు అడిగేటప్పుడు మాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అరే పాప చచ్చిపోతుంది వదిలేసారా అన్నట్టు అనిపించింది. కానీ తను అడిగిన పాయింట్స్ అన్నది తను క్లారిఫై చేసుకుంటున్నాడు, వాళ్ళ ముందే క్లారిఫై చేసుకుని ట్రై చేస్తున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రేరణ యష్మి గురించి మన యష్మిని నామినేట్ చేసినప్పుడు శేఖర్ బాషా గారు ఆ అబ్బాయి లేచి ఇలా మాట్లాడతాడు, నువ్వు ఆ టైంలో కూడా ప్రేరణ ఎందుకు వేయలేదు, నువ్వు ఆ టైంలో కూడా ఎందుకు చేయలేదు, అది గ్రూప్ గేమ్ కదా ఇలా అడుగుతున్నాడు. మొత్తం అయిపోయింది అది యష్మి ఏంది వాడేది వాగుతున్నాడు వాడేది మాట్లాడుతున్నాడు ఏంది లాస్ట్లో అంటే వదిలేదు వాడు పోయిన సంవత్సరం మొత్తం గేమ్ ఆడి ఏది పోయిన సీజన్లో ఈ మొత్తం ప్లాన్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా వచ్చి ఆడుతున్నాడు వాడు వాడి గురించి చెప్తున్నావు అని చెప్పేసి ప్రేరణ అంటది. మీరు ప్రీ ప్లాన్డ్ గానే వచ్చారు, మీరు ప్రీ ప్లాన్డ్ గానే ఆడడం వల్ల అమ్మాయి కెనడాలో వెళ్ళి కెనడా అన్న కెనడాలో అమ్మాయి బిగ్ బాస్ లో వెళ్ళి మన ఓమాదిత్య గారు చెప్తారన్నమాట మీరు ఎంత ప్లాన్డ్ గా ఆడుతున్నారో మీకు తెలుసా, అసలు ఇది కావాలనే మీలో గొడవాడుకుంటూ గొడవాడుకుంటూ మళ్ళీ మీరు బయాసడ్గా ఉంటున్నారు, కనీసం ఒక పాయింట్ కూడా మీకు దొరకలేదా, ఆ వెల్ విషర్గా నామినేట్ చేస్తున్నారు కానీ మేము కనీసం ఆ వెల్ విషర్గా కూడా మీరు నామినేట్ చేయట్లేదు, దానివల్ల ఎంత ప్రాబ్లం అని ఒక మాట అంటాడు అన్నమాట. ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడ, అంటే ఇక్కడ భాషాబాయి చెప్పిన దాంట్లో ఒక అర్థం అంటే గ్రూప్ గేమ్ అనేది బయటికి జనాల్లోకి వెళ్ళిపోయింది, అక్కడ జనాలు చాలా మంది దాన్ని ఇంకో విధంగా కూడా తీసుకెళ్తున్నారు, రిలీజియన్ గా తీసుకెళ్తున్నారు, ఆ విషయం మీకు అర్థం కావడం లేదు అని చాలా క్లియర్ గా. అప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే ఇప్పుడు నా నామినేషన్ అది నాకు అనిపించింది సో నేను వేసాను, నాకు అది గట్టిగా అనిపించింది స్ట్రాంగ్, నేను ఎవరికి నామినేట్ చేయాలి ఎట్లా అక్కడ అన్నప్పుడు అనిపిస్తుంది అన్నమాట. వాస్తవమే కరెక్టే కానీ అవతల వ్యక్తులందరూ ఇంతమంది చెబుతున్నప్పుడు ఒక చిన్న అనాలిసిస్ దాన్ని ఇంకో విధంగా చెప్పుకోవాలి తప్ప నా నామినేషను నేనే చేస్తాను ఈ 10 నెలల్లో 10 వారాల్లో అసలు మాకు ఎక్కడ మా వాళ్ళు తప్పే అనిపించలేదు. ఈ మాట నాకు విచిత్రం ఉంది, ఏమంటుంది తెలుసు ప్రేరణ గాని యష్మి గారు ఏమంటారంటే నాకు ఆ అమ్మాయి పాయింట్ కన్నా కూడా నాకు విలపించడం స్ట్రాంగ్ గా అనిపించింది, ఈ అమ్మాయి కన్నా స్ట్రాంగ్ గా అనిపించలేదు, ఇన్ని వారాల్లో నాకు ఎక్కడ తప్ప అంటే ప్రేరణ మాట అనేది అమ్మాయి ఎక్కడో కూడా తప్పు చేసినట్టు నాకు అనిపించలేదు, నాకు కనపడలేదు కాబట్టి నేను చేయలేదు అక్కడ అది ఎట్లా సాధ్యం మాకు తప్పుగా అనిపించింది. భాషాబాయి మాట అంటాడు నువ్వు ప్రేరణ నేను చేస్తాను ఒక్కసారి నువ్వు అని చెప్పేసి అడుగుతాడు. సరే అక్కడ యష్మి కొద్దిగా ప్రేరణ గట్టిగానే స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పింది నేను ఆడతలేదు అని చెప్పి, అక్కడ సోనియాతో కూడా అక్కడ కొద్దిగా ట్రిగ్గర్ అయింది, అక్కడ వెంటనే పట్టేసుకుంది సోనియా బ్రహ్మాండంగా పట్టుకుంది, అక్క నువ్వు అక్క అనగానే కాదమ్మా ఎవరెవరికి అక్క అన్నావు, సో అదే మీ అని కొద్ది నలిగేది కొద్దిగా ఇబ్బంది పడింది. అదే తర్వాత ఏమైంది అదే మీ బాండింగ్ అదే అక్క కదా అని అప్పుడు పట్టుకుంది, ఎవరు అసలు అక్క అని చెప్పడానికి అని నేను ఇంకా అమ్మాయి మాట తీసుకొచ్చాను నువ్వు సారీ చెప్తావా లేదని మామూలు కాదు ఆడేసుకుంది. ఆ టైంలో కంప్లీట్ డిజర్వ్ అయిపోయింది అమ్మాయి అక్కడ కొంత అంటే ప్రేరణకు అర్థమవుతుంది క్లియర్ గెస్ నా భాష నా యాటిట్యూడ్ ఇప్పుడు చెప్తూ ఉంటాను ఆట కన్నా మాట ప్రమాదం అని. ఇవాళ భాషాబాయి నేను చెప్పిన మాట చెప్తాడు, మనం ఎంత బాగా ఆడినా సరే మనం జారిన మాట మన ఆట ఆడియన్స్కి కనపడే లోపలే ఇది ఫాస్ట్గా వాళ్ళ చెవులకు వెళ్తుంది, ఆ చెవుల్లో పడిన తర్వాత మనం ఆడిన ఆట కనపడదు అదే చెప్తాడు. వాళ్ళు ఎంత ఆడుతున్నారో బ్రహ్మాండంగా ఆడుతున్నారు బ్రహ్మాండం కానీ అసలు ఏది మీరు మాట మీ ఆటిట్యూడ్ మీరు తూలిన మాటలు అవే పట్టుకుంటారు కనపడట్లేదు అని చెప్తాడు. సో అది చాలా క్లియర్ గా ప్రొడక్షన్ ట్రై చేశాడు అంటే కొద్ది మాయ చేశాడు, అమ్మా నువ్వు సూపర్ అమ్మా నువ్వు కిడ్డిష్ అమ్మా నువ్వు క్యూటీ అమ్మా నాకు బాగా ఇష్టం అమ్మా అని చెబుతూనే చెప్పాల్సిన విషయాన్ని చాలా నీట్ గా ప్రొటెక్ట్ చేశాడు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ప్రేరణకి చేస్తున్న తప్పేందంటే గౌతమ్ వెంపట కానీ ఆఫ్లైన్ లో నవీల్ దగ్గర కావచ్చు యష్మి దగ్గర కావచ్చు కూర్చొని ఏదైతే వీళ్ళ గురించి మాట్లాడుతుందో అవినాష్ అనవసరంగా సేవ్ చేసేసావు లేదా మనకు కాంపిటీటర్ తగ్గిపోయేవాడు ఇప్పుడు మొదట వెళ్ళిపోయేవాడు మనకి స్ట్రాంగ్ అయి కూర్చున్నాడు అసలు మన నామినేషన్లో అయితే నేను విష్ణు అయిపోదు వైఎన్పో
విష్ణు గానీ యశ్మి వెళ్ళిపోద్దు అనుకున్నాను, గౌతమ్ వెళ్ళిపోతా, ఇలాంటివి మాట్లాడటం మూలంగా మొన్నటిదాకా అమ్మాయి టాప్ ఫైవ్ కి అడ్డమే లేదు. అసలు నిజం చెప్పాలంటే ఈ రోజు టాప్ ఫైవ్ కూడా కష్టంగా మారే అవకాశాలు అంతా తను తెచ్చుకుంటుంది. అలానే గౌతమ్ కి ఇంకా ఇంకా మెరుగైన అవకాశాలు ఇవ్వడానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రేరణ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ప్రేరణ మాటలు చూస్తే నాకేమనిపించింది అంటే ఇక ఆపేవాళ్ళు లేడం గౌతమ్ అనిపించింది. గౌతమ్ ఇక్కడ వెళ్ళిపోయాడు రబ్బా అనిపించింది. ఇవాళ శేఖర్ భాష గారు రాగాలని కూడా ఒక్కొక్కరి గురించి చెప్తారు. శేఖర్ భాష గారి ఉద్దేశం ఏంటి, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఖచ్చితంగా ఆడుతున్నారు. యష్మి గురించి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, యష్మిని నామినేట్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ప్రేరణ వస్తుంది, ఇదిగో ఇదే గ్రూపిజం, ఇదే గ్రూప్ ఆడటం అన్నప్పుడు నేను ఆడలేదు, నేను చెప్పాల్సిన వాడు, నేను చెప్పాల్సిందే, మా ఇద్దరిని కలిపి నామినేట్ చేసినప్పుడు నేను నా పాయింట్ చెప్పాల్సిందే అని చెప్పేసి ఓ మాట్లాడిద్ది అమ్మాయి. అక్కడ మరి ట్రిగర్ అవుతారు శేఖర్ భాష గారు, ఇదే గ్రూపిజం, ఇదే తగ్గించుకుంటే మంచిది, మీకే మంచిది, మీ మంచిగా చెప్తున్నారు. కానీ రాగానే ఇక్కడ అందరి ఆట కన్నా నేను నిజంగానే ఎపిసోడ్స్ ఏమి చూడలేదు. నిన్న వస్తున్నానని కావాలని కూర్చొని మొత్తం చూసా, ప్రతి పాయింట్ టు పాయింట్ నేను చూశాను. చూసిన తర్వాత నాకు గౌతమ్ ఆట నచ్చింది. అలాగే అవినాష్ని రోహిణిని కూడా ఒక మాట అంటారు, నువ్వు అమ్మాయిని సేవ్ చేసావు, అమ్మాయి నిన్ను సేవ్ చేసింది, అదే నామినేషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది అంటే మీరిద్దరు కూడా కలిసి ఆడుతున్నారు. ఇండివిజువల్ గా ఆడుతుంది నబీ, తేజ, అలాగే ఇంకొకరు ఎవరు, విష్ణుప్రియ. విష్ణుప్రియ కూడా చెప్పినట్టున్నారు, విష్ణుప్రియ గురించి చెప్పారు. విష్ణుప్రియ కూడా చెప్పలేదు కూడా, నబీలు, తేజ, గౌతమ్ వీళ్ళ గురించి మెయిన్ గా చెప్పినట్టు అనిపించింది. వీళ్ళు ఇండివిజువల్ గా ఆడుతున్నారు, మీరందరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆడి అది ఆడటం చాలా తప్పు, అది గ్రూపిజం అన్న విషయాన్ని ఆడ క్లియర్ చేశారు. ఓకే అక్కడ కానీ ఒక పాయింట్ మాట్లాడతారు, ఎక్కడ అంటే పానీపత్ టాస్క్ లో మీకు నొప్పి కలగలేదా, అది నొప్పి కలిగింది కదా, దాన్ని గట్టిగా అరిశారు కదా మీరు, అరవటం, వాళ్ళు తిడతాం, అమ్మాయి మాట్లాడతాం, సరే ఆ పెయిన్ లో ఆ ఫ్రస్ట్రేషన్ అనొచ్చు. కానీ అసలైన పాయింట్ ఏంటంటే అవినాష్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు మెగా చీఫ్ గా ఎలా రోజు నేను సేవ్ చేస్తావు, నిఖిల్ వల్ల మాకేం ప్రాబ్లం లేదు, అది ఆటలో జరిగింది, మాకేం నొప్పి లేదు, నీకు నొప్పి ఎందుకు, నువ్వు ఎలా చేస్తానని అడుగుతారు. అది క్లియర్ కట్ గ్రూప్ గేమ్ కదా. అది ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడు పక్క అవినాష్ గానీ రోహిణి గానీ టేస్ట్ తేజ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడతలేదా, ఆడుతున్నారు లిటరల్లీ, వాళ్ళలో కూడా ఎవరు ఎవరు నామినేట్ చేసుకోలేదుగా. మరి ఎందుకు మనం వీళ్ళనే ఎందుకు గ్రూప్ గేమ్ అంటున్నాము అంటే ఫస్ట్ నుంచి ఆడుతున్నారా కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు వీళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు, ఇంకో దగ్గర ఒక మాట్లాడుతున్నారు, మీరు అందరు కూర్చొని వాళ్ళు ఇంకోలా మాట్లాడుకుంటున్నారు, మీరు అందరు కలిసి నామినేషన్ గురించి మాట్లాడుకుంటారు, మీరు అందరు కలిసి ఒక లవేల గురించి ఇచ్చేస్తుంటారు, అంటే మీ డిస్కషన్ ఎక్కువ ఉంది. చిట్ట చివరికి నైట్ పూట డిస్కషన్లు కూడా ఇక్కడ మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు, కానీ కెమెరా మీ వైపే ఉంటుంది. ఎందుకని మంచి మసాలా కంటెంట్ ఇస్తారు మీరు, ఎంత కంటెంట్ అంటే కెమెరాలు కూడా తిప్పనివ్వలేడు బిగ్ బాస్, అంత మాట్లాడతారు మీరు. గౌతమ్ గురించి ఆ రోజు అంత చేసి గౌతమ్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అందరు బెడ్ లో కూర్చొని కిక్ దెమ్ అవుట్ అని చెప్పేసి ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు. మరి అంత క్లియర్ గ్రూప్ గేమ్ కనపడ్డప్పుడు గౌతమ్ రేంజ్ ఎందుకు పెరగదు అక్కడ, మామూలుగా పెరిగిద్దా. గౌతమ్ మీద కోపంతో అమ్మాయి ఆ మాట అన్నందుకు నేను ట్రిగ్గర్ అయ్యానన్నాడు, కానీ అసలు ఆ ఫస్ట్ ఉరికెత్తుకుంటూ వచ్చింది ఎవరి కోసం, గౌతమ్ మీద కోపంతో కాదా, ఆ రోజు ఏమన్నా బుక్ ఇసిరేసావని ట్రిగ్గర్ అయ్యానని చెప్పాడు. నామినేషన్ పాయింట్ లో నువ్వు కానీ వీళ్ళందరూ కానీ ఎందుకు గౌతమ్ మీద పడ్డారు మీరు, తర్వాత సడన్ గా పోయినా కూడా గౌతమ్ మీద పడిపోయింది అట్ట కట్ట అసలు అని. అప్పుడు దాకా ఒక మంచి బాండింగ్ ఉన్నది వీళ్ళిద్దరి మధ్య, ఒక సిస్టర్ బ్రదర్ అన్నారు అది ఇదిగా ఉండి, తర్వాత సడన్ గా సీతాఫల తిన్నంగా నుంచి అమ్మాయి ట్రిగ్గర్ అయిపోయింది అంట. సీతాఫలదే పెద్ద మిస్టేక్ అంట అక్కడ బీభత్సమైన సోనియా మాట్లాడింది నబీల్ కి, అలాగే తనకి ఇచ్చిన దీంట్లో పనిష్మెంట్ లో తనకెందుకు సిల్లీ రీజన్ పనిష్మెంట్ ఇచ్చావు, తినకెందుకు ఆ పనిష్మెంట్ ఇచ్చావు అంటే నబీల్ ది అంటే సిల్లీ, వాడు తిన్నాడు కాస్త, ఈ అబ్బాయి కూడా తిన్నాడు, అక్కడ ఏమి చేయలే, తినటం పెద్ద పాపమేం కాదు, అక్కడ డిస్రెస్పెక్ట్ ఏదో పెద్ద 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 వర్డ్స్ వాడేసింది అమ్మాయి అక్కడ. అక్కడ అమ్మాయి అడగాల్సిన నాలుగు మాటలు కూడా ఏమంటదంటే, నేను ఎప్పుడు ట్రిగర్ అవుతాను అవతల వాళ్ళని ట్రిగర్ చేసినప్పుడు, వాళ్ళ దగ్గర కనపడతలేదు నాదే ఎందుకు కనపడుతుంది అప్పుడు అంటది, ఏమో నేనే హైపర్ యాక్టివ్ కనపడుతున్నానేమో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కన్నా నా ఎక్స్ప్రెషన్స్ ఏమో మామూలుగా ఉండట్లా, మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాము, సరే అది కూడా పర్ల, అది ఉన్నా పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఈ బ్యాక్ మాట్లాడతాం అనేవి చాలా చాలా అమ్మాయికి బ్యాడ్. తర్వాత శేఖర్ భాష గారు నామినేషన్ అయిపోయిన తర్వాత ఇదే టాపిక్ గురించి అవినాష్ అడుగుతాడు, అవినాష్, రోహిణి వీళ్ళందరి మీద పడతారు, ఏమని నువ్వు మరి ఆ రోజు ఎందుకు వేసారు మీరు, అంటే మీ గేమ్ లో స్ట్రాటజీనా, మీకు నెప్పు పుట్ట లేదా, అంటే మీరు మేమందరం వదిలేసే నిఖిల్ వదిలేసే నిఖిల్ అని గట్టి గట్టిగా అరిచారు. ఆ రోజు చెప్పలేదు మాకు ప్రాబ్లం లేదని, నాకు సార్ దగ్గర కూడా చెప్పలేదు, నేను చెప్తాను వెళ్ళిపోతాడు అక్కడ, ఏం మాట్లాడితే ఏం మాట్లాడ వెళ్ళిపోతాడు, కానీ మా అవినాష్ మాత్రం అడుగుతూనే ఉంటారు, నేను మళ్ళీ నామినేట్ నిఖిల్ చేయలేదు, నిఖిల్ చేశాను అని నా దగ్గరకు
వచ్చినప్పుడు నువ్వు నాకేం హర్ట్ అవ్వలేదు, నాకేం ఇది అవ్వలేదు అని ఆ విషయం ఇచ్చేసి చెప్పావు కదా, మాకేం దెబ్బ తగలేదు, మా ప్రేరణకు దెబ్బ తగ్గిందని అంటది ప్రేరణ, మరి నువ్వు ఎలా చెప్పావు దెబ్బ తగలేదు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ హౌస్మేట్స్ అందరూ కూడా వీళ్ళందరికీ ఒక రకమైన ఏదంటారు సరా, ఏంటి ఇంత భయంకరంగా ఉన్నారా వీళ్ళు అన్న స్టేజ్ లో ఆలోచనలో పడిపోయారు వీళ్ళు వైల్డ్ కార్డ్స్. అంటే ఇంత టార్గెట్ చేయటం మూలంగా కొంత ఎవరో బ్యాడ్ అవుతారు, నోడ వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి ఒకే దాటికి వెళ్ళినా కూడా అది మంచిది కాదు. అలా ఏకదాటికి వెళ్ళకూడదు, అది కూడా రాంగ్ అని, ఎందుకంటే వాళ్ళు ఆడలేదని చెప్పకూడదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఆడారు. సీజన్ 8కి కొంత కాదు చాలా కంటెంట్ ఇచ్చారు వాళ్ళు, సో వాళ్ళలో ఉన్న ఫ్లాస్ ఉన్నాయి కానీ దాన్ని పట్టుకొని వాళ్ళు అసలు ఆటకే పనిచేయాలనే హక్కు మనకు లేదు. అలా వీళ్ళందరూ ఒకేసారి అందరు కలిసి మూకమ్మడికి దాడి చేసినా అది మళ్ళీ ఇంకో విధంగా ఒక సింపతి రైజ్ అయిపోద్ది అనమాట. ఇదే బీబీ చేస్తున్న ప్లాన్ ఇది. సో బిగ్ బాస్ లో చాలా అర్థాలు ఉంటాయి, నానా అర్థాలు ఉంటాయి, ప్రతిదానికి రెండు రకాల మీనింగ్స్ ఉంటాయి. సో ఈ సీజన్ ఇప్పుడు ఈ చేసిన దాని వల్ల ఎవరికో ఎడ్జ్ ఉంటుంది, ఎవరికో నష్టపోతారు నో డౌట్. అది ఇక పృథ్వీ మళ్ళీ యాటిట్యూడ్ చూపించాడా బేబకకి అనిపించింది. బేబక్క సరే ఓకే అప్పటి నుంచి పృథ్వీ మీద బేబక్క నామినేషన్ ఎప్పుడు అయిపోయిద్దా, ఎందుకు మళ్ళీ ఫస్ట్ వీక్ నామినేషన్స్ మళ్ళీ కుక్కర్ పప్పు అదే దాని గురించి మళ్ళీ అదే వ్యవహారం. పృథ్వీ దగ్గరకు వచ్చేసరికి ఏమో చూపించేసాడేమో అన్న ఫీల్. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చారు, మీరు అందుకే నామినేట్ అయ్యారు, అసలు మీ మాట నేను ఎందుకు వినాలి, ఇప్పుడు దాకా హౌస్ లో అసలు మీరెవరు నాకు చెప్పడానికి మీ మాట నేను ఎందుకు వినాలి, ఎలా అని కాదు నామినేట్ చేశారు ఏదో ఒక సిల్లీ రీజన్ ఫస్ట్ వీక్ నుంచే, అదే దాని మీద నేను అలిమినేట్ అయిపోయాను, దాని మీద ఏదో సరేనండి అలా జరిగింది ఇలా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అసలు వీర యాటిట్యూడ్ జేబుల్లో చేయబెట్టుకొని హాహా నవ్వుతా డాంకీ అంటే మీకు ఎందుకు ఇచ్చాను, డాంకీ అంటే ఎందుకు ఇచ్చాను అని చెప్పేసి డాంకీ అన్న పదాన్ని స్ట్రెస్ చేసి చేసి మరి మాట్లాడారు అబ్బాయి. అక్కడ అస్సలు నచ్చలే, ఎందుకంటే ఆమెను అంటున్నట్టు అనిపించింది నాకు. అక్కడ ఏదైనా టాటోస్ అక్కడ ఏదో ఇదివ్వమంటే ఒకళ్ళకి ఒక యానిమల్ ఇవ్వమంటారు, అక్కడ డాంకీ ఇస్తాడు అతను ఎలిమినేట్ అయిపోయిన రోజు అనమాట ఎవరు పృథ్వీ. అప్పుడు దాని గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆమె ఇచ్చేసుకుంటుంది డాంకీ అంటే ఎందుకు ఇచ్చానంటే మీకు అర్థమైందా, డాంకీ అంటే ఎందుకు ఇచ్చాను మీకు అర్థమైందా అని చెప్పి దాన్ని స్ట్రెస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాగా ఇది అనిపించింది. ఎందుకంటే ఆమె బానే డిఫైన్ చేసుకున్నారు, బాగానే చెప్పారు, నేను కాదనట్లేదు దానికి. దానికి ఒక ఒక ఏజ్ పరంగా కానీ ఒక దీని పరంగా కానీ కొద్దిగా మనం దానికి గౌరవం ఇవ్వాలి, ఆ ఏజ్కి గౌరవం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఏ ఎంత తప్పు పాయింట్ అయినా సరే, అది మంచి పాయింట్ అయినా తప్పు పాయింట్ అయినా ఇవ్వాలి. బట్టి యాటిట్యూడ్ మార్చకూడదు, ఇదే యాటిట్యూడ్ మరి సోనియా ముందు కూడా చూపించాలి కదా, ఇదే యాటిట్యూడ్ ముందు ఇంకొకరి ముందు మనకి ఇష్టమైన వాళ్ళ ముందు కూడా చూపించాలి కదా. ఆమె ఎంత అన్నట్టు చూసాడు అబ్బాయి, అది తప్పు అన్నమాట. నాకు ఇక్కడ ఇంకో అభ్యంతరం కూడా ఉంది, ఎవరైనా పాపం ఎందుకు విష్ణువు చెప్పట్లేదు అని మరి బాధేసింది నాకు. ఎవరో ఒకరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విష్ణువుకు సలహా ఇస్తే బాగుండు అనిపించింది. ఎందుకు మరి అందరు విష్ణువుని వదిలేశారు, విష్ణువుకు మాట చెప్పాలా, తప్పేం లేదా, విష్ణుపోయినా విష్ణువు చెప్పాలా. ఇంకోటి ఏంటంటే విష్ణువు చేస్తున్న తప్పు, అంటే విష్ణు ఫ్యాన్స్ చాలా వెంట ఉంటారు నో డౌట్. అది విష్ణు ఇప్పుడు టాప్ ఫైవ్లోకి వెళ్ళాలి అంటే మాత్రం కన్ఫర్మ్ గా తన అంటూ ఒక ఇండివిజువల్ పర్సెప్షన్ చూపించాలి ఇంక ఇప్పుడు. ఆ ఫ్యాన్స్ ఉన్నారు తోడుగా కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఒకటి కూడా పడాలి. ఇంకోటి విష్ణు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పృథ్వీని చేస్తూ ఉండంటే ఈ అమ్మాయి పక్కన కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది, అది కన్ఫర్మ్ గా దానికి బ్యాడ్ అవుతుంది. అది అది తప్పనమాట, అది ఎంత తొందరగా ఆ వింగులో ఇప్పుడు నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టాన్ని నీ ఇష్టం, అది దాని ఎవ్వరికీ హక్కు లేదు. ఆ విషయంలో నువ్వు అసలు ఆట వల్ల నువ్వు నేను కోల్పోతున్నానని తెలిసినా కూడా నేను ఇలా మారకూడదు, ఇలానే ఉండాలి కోరుకో, అది కరెక్టే. కానీ నీ నీ వ్యక్తిత్వంలో నీకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదుగా మనుషులు. ఆ ఒక్క విషయంలోనే విష్ణు చూసుకోవాలన్నమాట. ఇక వెళ్ళిన వాళ్ళందరూ వీళ్ళు ఎవరిని టచ్ చేయలేదు అనుకుంటా, రోహిణిని కానీ విష్ణుని కానీ టేస్టీ తేజాన్ని కానీ అవినాష్ని కానీ, ఇటు పక్కకు వచ్చేసరికి ఏమో గౌతమ్ని. అఫ్ కోర్స్ వాళ్ళందరికీ బాగానే ఉంది, చెప్పాం కదా బీబీటీ ఆడిన ఆట ఇది, వాళ్ళందరికీ కొంచెం పాజిటివ్నెస్ ఉంది. అలానే వచ్చిన వాళ్ళందరికీ ప్రాబ్లం వీళ్ళతో కాదు, వాళ్ళతోనే ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళు ఉన్నారు కాబట్టి. బయట కొంత ఎన్ని చూసి వచ్చారు, బయట వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కలిసి చేశారు. ఏదేమైనా ఈసారి ఈ క్లాన్ నుండి, ఓజీ క్లాన్ నుండి ఒక ఎలిమినేషన్ ని బిగ్ బాస్ చాలా క్లియర్ గా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు, అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సో మరి దానిలో ఎవరవుతారన్నది మాత్రం కొంత ఆసక్తికరమైన అంశమే. చిట్ట చివరి దాకా ఇది నా ఒక్కంటే బాగా డేంజర్ జోన్ లో పృథ్వీ అండ్ యష్మి ఉండొచ్చు అనుకుంటున్నా నేను. మరి నిఖిల ప్రేరణ కూడా ఈసారి పోయినసారి కన్నా ఇక్కడ ముందు డేంజర్, ఎందుకంటే కొద్ది కొన్ని కొన్ని పరిణామాలు కొన్ని మాటలు అవి చాలా బయటికి నెగిటివ్ గా స్ట్రాంగ్ పిఆర్ ఉంది, పిఆర్ ఫ్యాన్స్ ఉంది, పిఆర్ ఫ్యాన్స్ గా పిఆర్ బా
మేబీ చూడాలి, కానీ నాకు తెలిసినంత వరకు అమ్మాయి అంత డేంజర్ జోన్ లో అయితే రాదు. యాక్చువల్ గా డేంజర్ జోన్ లో ఇంకా ఇంకో విషయం తెలుసా, నామినేషన్స్ అనేది ఇంకా క్లియర్ అవ్వాల. నామినేషన్ లిస్ట్ బయటకు వచ్చింది, నేను కాదనట్లేదు, కానీ నేనైతే నేను ఇంకా ఇదవ్వట్లేదు. ఎందుకంటే నామినేషన్స్ అన్ని ఇంకా క్లియర్ గా అయిన తర్వాతే మన లిస్ట్ అన్నది ఇదవుతుంది. యాక్చువల్ ఇవాళ మొత్తం నామినేషన్స్ అవ్వవు, హౌస్ లో కూడా లైవ్ లో కూడా అవ్వవు నాకు తెలిసి. ఎందుకంటే ఇంత టైం అయిపోయింది, ఇంకెప్పుడు ఇంత ఇంకా నైట్ అంతా జరగాల్సి వస్తుంది అప్పుడు నామినేషన్స్ అన్నది. అలా కాదు అని అనుకుంటే కనుక రేపు కూడా జరగాలి అనుకుంటే అప్పుడు నామినేషన్ లిస్ట్ అన్నది కరెక్ట్ కాదు. కానీ చూడాలి, ఏదైనా ఈ టార్గెటింగ్ అన్నది ఎటులేదో తెలియదండి. ఇది చాలా విచిత్రమైన టార్గెట్ అన్నమాట. బిగ్ బాస్ లో టార్గెట్లు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఇది చాలా ఇది వస్తుంది అంటే అందరం వెళ్ళి ఒకరి మీద పడటం అనేది ఒక పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. అది ఇందులో ఎవరికి వస్తుంది అని చూడాలి. అంటే ఇప్పుడు అందరూ పిరణాం చేశారు, పిరణాకు వస్తుందా? అందరూ నిఖిల్ చేశారు, నిఖిల్కి వస్తుందా? అది యశ్మిని చేశారు, యశ్మికి వస్తుందా? ఇట్లా ఇలా కొంత లేకపోతే గ్రూప్ గేమ్ అంటారు వాళ్ళ ముగ్గురికే వస్తుందా? ఇది ఒకటి. ఇది పాజిటివ్. నెగిటివ్ ఏంటి, వాళ్ళు బాగా ఎక్స్పోజ్ అయ్యారు, కన్ఫర్మ్గా వాళ్ళ ఆటనంతా మనం అనుకున్నది బయటికి చెప్పారు కాబట్టి క్లియర్ ఇంకా అర్థమైపోయింది. అది కొంత కలపల మీకు ఓం ఓమాది సరగలుతారు అన్నమాట. అక్కడ అది కూడా కొద్దిగా స్ట్రాటజికల్ గా వాడు అంటే సోనియా కావాలని అబ్బాయిని కొద్దిగా హైప్ చేసిన ట్రై చేసింది. ఎక్కువ వేల ముగ్గురు ఆటని హైలైట్ చేశారు కొంత. అది ఇంకా నెక్స్ట్ అదే చెప్పారు, చాలా స్ట్రాటజికల్ గా చేశారన్నమాట. ఇది అంటే కన్ఫర్మ్ గా కొద్దో గొప్ప బలయ్యేది మాత్రం నా దృష్టిలో యశ్మియే పాపం. చూడాలి మరి ఏమవుతుందో. ఓకే ఫ్రెండ్స్, లైవ్ లో నామినేట్స్ ఓమాదిత్య గారు నామినేట్ చేస్తున్నారు. యాక్చువల్ అయిపోయింది అంటుంది, నెక్స్ట్ ఎవరు వస్తారో లేకపోతే ఇక్కడతో ఆపేసేస్తారో అన్న విషయం తెలీదు. మనం దాని గురించి కూడా మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.